హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఆగస్టు 23వ తేదీ 2024 అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ టూరిస్ట్ వీజాకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఈ యొక్క టూరిస్ట్ వీజా తీసుకున్న తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, 365 డేస్ అంటే 1 ఇయర్ ఉంటుందా లేక 90 డేస్ ఉంటుందా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి. దానికి సంబంధించి చాలామందికి అవగాహన లేని కారణంగా కొంతమంది ఎయిర్పోర్ట్లు ఓవర్ స్టే చేయడం వల్ల 2,000 నుంచి 5,000 రియాల్ వరకు పెనాల్టీ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో నేను మీకు టూరిస్ట్ వీజాకి సంబంధించి దాని వ్యాలిడిటీ, ఎన్ని రోజులు స్టే చేయాలి, ఎన్ని రకాల టూరిస్ట్ వీజాలు ఉన్నాయి నేను మీకు నీట్గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు చూడండి, సౌదీ అరేబియాకి సంబంధించి 2 రకాల టూరిస్ట్ వీజాలు ఉన్నాయి. సింగిల్ ఎంట్రీ 90 డేస్ వీజా, సో మల్టిపుల్ ఎంట్రీ 365 డేస్ వీజా అంటే 1 ఇయర్ వీజా. సో సింగిల్ ఎంట్రీ 90 డేస్ వీజా అనేది 90 రోజులు వీజా వ్యాలిడిటీ ఉంటుంది, 30 రోజులు మాత్రమే సౌదీ అరేబియాలో స్టే చేయాలి. సో మనం ఒకవేళ సౌదీ అరేబియాకి ఇవాళ వెళ్తున్నాము, ఇవాళ వెళ్ళి ఒక 3 డేస్ మాత్రమే ఉండి రిటర్న్ వచ్చామంటే ఇంకా ఆ వీజాను మనం యూజ్ చేయలేము, దాన్ని సింగిల్ ఎంట్రీ వీజా 90 డేస్ అని అంటారు. సో ప్రజెంట్ మార్కెట్లో ఇది రావట్లేదు, విఎఫ్ఎస్ వాళ్ళు కూడా ఈ వీజా అనేది ఇష్యూ చేయట్లేదు. మ్యాక్సిమం కూడా అందరికీ 365 డేస్ వ్యాలిడిటీ ఉన్న వీజా మాత్రమే చేస్తూ ఉన్నారండి. ఇంకా సెకండ్ వీజా ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్న వీజా ఇదే, ఇప్పుడు చాలామంది తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారు, మల్టిపుల్ ఎంట్రీ వీజా 365 డేస్. సో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, 365 డేస్ అని చెప్పి ఇందులో వ్యాలిడిటీ ఉంది కదా, సో సౌదీ అరేబియాలో 90 డేస్కి ఒకసారి వస్తా పోతా ఉండొచ్చు కదా అని చెప్పి కొంతమంది అవగాహన లేక అక్కడే ఓవర్ స్టే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో నేను గతంలో కూడా ఒక వీడియో చేసి ఉన్నాను, టూరిస్ట్ వీజా అనేది డ్యూరేషన్ ఆఫ్ స్టే సౌదీ అరేబియాలో 90 రోజులు మాత్రమే ఉండాలి, వీజా యొక్క వ్యాలిడిటీ 1 సంవత్సరం ఉంటుంది కానీ డ్యూరేషన్ ఆఫ్ స్టే 90 రోజులు మాత్రమే ఉండాలండి. సో మీకు ఎగ్జాంపుల్ నీట్గా ఇంకా చెప్పాలంటే, ఇవాళ మీకు వీజా ఇష్యూ అయిపోయింది, రేపు మనం సౌదీ అరేబియాకి వెళ్తున్నామండి. సో రేపు సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియాలో ఏ రోజు మనం ఎంట్రీ అవుతామో ఆ రోజు నుంచి మనకు కౌంట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక 90 డేస్ వీజా, ఇది మొత్తం వ్యాలిడిటీ 90 డేస్ అండి, వీజా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కానీ 90 డేస్ మాత్రమే స్టే చేయాలి. సో ఈ 90 డేస్లో ఫస్ట్ మనం 20 డేస్ ఉన్నామనుకోండి అక్కడ సౌదీ అరేబియాలో, సో 20 డేస్ ఉండి రిటర్న్ ఇండియాకి వచ్చాము, ఇంకా మనకు 70 డేస్ మాత్రమే అందులో మనకు రిమైనింగ్ డేస్ ఉంటాయి. మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు వెళ్తాము, మళ్ళీ సౌదీ అరేబియాలో ఒక 50 డేస్ ఉంటాము నెక్స్ట్. సో రిటర్న్ మళ్ళీ ఇండియాకి వచ్చాం అనుకోండి, ఇంకా 20 డేస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగి సౌదీ అరేబియాకి వెళ్ళి ఈ 20 డేస్ మాత్రమే మనం అక్కడ స్టే చేయాలి. ఓవరాల్గా సంవత్సరం మొత్తంలో 90 డేస్ మాత్రమే మనం సౌదీ అరేబియాలో ఉండాలి. సో ఇది అవగాహన లేక చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారండి. దయచేసి ఈ యొక్క టూరిస్ట్ వీజాకు సంబంధించి కొంచెం అవగాహన తెలుసుకోండి. సో దీని యొక్క వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే, 1 ఇయర్లోపు మీరు ఎన్నిసార్లైనా వస్తూ పోతూ ఉండొచ్చు కానీ 90 రోజులు మించకూడదు. ఇవాళ సౌదీ అరేబియాకి వెళ్ళామా, 10 డేస్ ఉన్నామా, మళ్ళీ వచ్చామా, ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో వెళ్ళి ఆ వీజాను యూజ్ చేసుకోవచ్చు కానీ ఓవరాల్గా సంవత్సరం మొత్తంలో 90 రోజులు మాత్రమే మనం సౌదీ అరేబియాలో ఉండాలి. సో ఈ విషయాన్ని కొంచెం గమనించండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ ఎయిర్లైన్స్కి సంబంధించి చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న 50% ఆఫర్ ఉందంట కదా, ఇది ఏంటి, ఎలా తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారండి. సో సౌదీ ఎయిర్లైన్స్ యొక్క అధికారిక వెబ్సైట్లో మనం టికెట్ పర్చేస్ చేయొచ్చు, అదే కాకుండా వారి యొక్క మొబైల్ యాప్ ఉంటుంది సౌదీ ఎయిర్లైన్స్కి సంబంధించి, అది ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా కూడా మనం టికెట్ పర్చేస్ చేయొచ్చండి. సో ఇది సేల్స్ పీరియడ్ వచ్చేసి 18 నుంచి 31 ఆగస్టు వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ యొక్క 50% డిస్కౌంట్ ఆఫర్ ఉన్నాయి. కానీ ట్రావెల్ పీరియడ్ మాత్రం 1 సెప్టెంబర్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 30 నవంబర్ వరకు మాత్రమే ట్రావెల్ చేస్తారు కదా, ఆ ట్రావెల్ పీరియడ్లోనే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ కొన్ని సెక్టర్లకి ఆఫర్స్ ఉన్నాయి, అంటే సౌదీ నుంచి వచ్చే వాళ్ళకి చాలా తక్కువ రేట్లో సౌదీ ఎయిర్లైన్స్ ఉన్నాయండి. కానీ ఇండియా నుంచి మనం అనుకున్న స్థాయిలో ఈ డిస్కౌంట్ అయితే అందులో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ హైదరాబాద్ టు రియాద్కి సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో ఒకసారి గమనించండి, సౌదీ ఎయిర్లైన్స్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీరు ఒకసారి నెక్స్ట్ మంత్ తర్వాత మంత్ మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తారో చూడండి మొబైల్ యాప్లో. మీకు నచ్చిన మనకు నచ్చిన విధంగా ఏదైనా అక్కడ అవైలబిలిటీ ఉంటే మీరు వెంటనే బుకింగ్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీకు బుకింగ్ చేసుకోవడం అవ్వలేదు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు ఇచ్చినా కూడా నేను మీకు మన పోర్టల్ ద్వారా మీకు టికెట్ ఇష్యూ చేయిస్తానండి, సరేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.